ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈ చక్ర ధ్యానానికి స్వాగతం మరి ఈరోజు మనం మన యొక్క రెండవ చక్ర అయినటువంటి స్వాదిష్టాన చక్ర దీని గురించి మనం చక్కగా తెలుసుకొని దీనికి సంబంధించిన ధ్యానాన్ని మనం చేసుకుందాం ఈ స్వాదిష్టాన చక్ర అన్నది మనకున్నటువంటి సెవెన్ చక్రాస్లో ఇది రెండవది ఇది ఎంతో ప్రధానమైనటువంటి చక్ర ఇది మన యొక్క నాభికి దిగువన ఒక రెండు అంగుళాలు స్థానంలో ఈ యొక్క చక్ర ఉంటుంది ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది దీని యొక్క రంగు ఆరెంజ్ కలర్ మరి ఈ యొక్క స్వాదిష్టాన చక్ర అన్నది మనలో ఉన్నటువంటి క్రియేటివిటీని అంటే సృజనాత్మకతకు కేంద్ర స్థానం ఇది మనలో ఉన్న క్రియేటివ్ నాలెడ్జ్ అంతా కూడా ఈ చక్రా నుంచే మనకు వస్తూ ఉంటుంది అలాగే దీని యొక్క ప్రధానమైనటువంటి పని మనలో కలిగేటువంటి భావోద్వేగాలను నియంత్రించడం అంటే ఈ చక్ర మనకు యాక్టివేషన్లో ఉండి బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మన నుంచి కలిగేటువంటి ఈ ఎమోషన్స్ అన్నీ కూడా ఎంతో బ్యాలన్స్గా ఉంటాయి ఎక్కడా ఓవర్గా ఎమో ఎమోషనల్ ఫీల్ అవ్వడము ఎమోషన్స్ లేకుండా జీవించడం అనేది ఉండదు అలాగే మానవుడి యొక్క లైంగికతకు సంతాన ప్రాప్తికి ఈ ప్రధాన కేంద్రము ఈ స్వాధిష్టాన చక్రం ఇది బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు ఆ సంతానోత్పత్తి కేంద్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి ఆడవారిలో కానీ మగవాళ్ళలో కానీ అవి యాక్టివేట్ అయినప్పుడు అక్కడున్న బ్లాక్స్ అన్ని క్లియర్ అయ్యి వాళ్ళ యొక్క సంతాన ప్రాప్తి కలగడం అనేది జరుగుతుంది అలాగే ఈ లైంగిక పరమైనటువంటి కోరికలు కూడా దీని నుంచే ఉత్ప్రేరకం అవుతుంటాయి ఉత్పత్తి అవుతుంటాయి అలాగే ఒక సెన్సిటివ్ మైండ్ అంటుంటాం సున్నితత్వం అది కూడా ఈ యొక్క స్వాదిష్టాన చక్రం నుంచే ఉత్పత్తి అవుతుంటుంది మనము ఏవైతే ఈ జీవితంలో భౌతిక దేహంతో అనుభవిస్తున్నామో ఈ ఇంద్రియ సుఖాలన్నీ కూడా ఈ స్వాదిష్టాన చక్రం మూలంగానే పనిచేస్తూ ఉంటాయి అలాగే మనకున్నటువంటి ఈ యొక్క మూలాధార చక్రంలో మనము ఈ జీవితంలో మనుగడ కోసం ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాం అంటే ఈ భూమి మీద ఎలాగైనా జీవించాలి అనేటువంటి తపనతో ఆ మూలాధార చక్రంలో మనం జీవిస్తూ ఉంటాం మరి ఈ స్వాదిష్టాన చక్రంకి వచ్చేటప్పటికీ అదే జీవితాన్ని ఆనందంగా జీవించడం కోసం మనం తప్పిస్తూ ఉంటాం అంటే ఉన్నటువంటి ఈ భూ భూభౌతిక ప్రపంచంలో ఈ జీవితాన్ని ప్రతి క్షణము ఆనందంగా జీవించేందుకు ఈ యొక్క స్వాదిష్టాన చక్ర మనకు ఉపయోగపడుతుంది అంటే అది గా ఉన్నప్పుడు మాత్రమే ఆ హ్యాపీనెస్ మనకు అనుక్షణము లభిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క స్వాదిష్టాన చక్ర మన భౌతిక దేహంలో ఉన్నటువంటి ఈ బీజ కోశాలు అండాశయము గర్భాశయము వృషణాలు సంతానోత్పత్తి కేంద్రాలు యూరినరీ బ్లాడర్స్ వీటన్నిటితో కనెక్ట్ అయి ఉంటుంది అంటే వీటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదో వాళ్ళు చక్కగా ఈ చక్రాన్ని బాగా యాక్టివేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది అక్కడ ఏదైనా బ్లాక్స్ అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి అలాగే ఈ స్వాదిష్టాన చక్రం అన్నది మానవుడి యొక్క మనస్సుతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే మనం ఏవైతే ఎమోషన్స్ అన్ని వీటికి కేంద్రస్థానం మనస్సు కదా సో దీనికి మనస్సుకి కనెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఏ ఎమోషన్ అయినా మనస్సు నుంచే జనిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ స్వాధిష్టాన చక్రము అద్భుతంగా యాక్టివేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ మనస్సు స్టేట్ స్టేట్లో ఉంటుంది ఈ ఎమోషన్స్ అన్ని చక్కగా పనిచేస్తూ ఉంటాయి సో మనస్సుకి రిలేటెడ్గా అయి ఉంటుంది ఈ చక్రం ఇకపోతే ఈ యొక్క చక్రాకి ఒక పెద్ద బ్లాకేజ్ ఒకటి ఉంది అంటే ఎక్కడ బ్లాక్ అయిపోతుంది ఈ చక్ర అని అంటే సామాజిక కట్టుబాట్లు వీటి ద్వారా ఈ స్వాదిష్టాన చక్రము బ్లాకేజీకి గురవుతుంది అంటే సామాజిక కట్టుబాట్లు అంటే ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలలో తీసుకుంటే తల వంచుకొని నడవాలి పది మందిలో నవ్వకూడదు సో ఇట్లాంటి కొన్ని కొన్ని సామాజికంగా వాళ్ళు కట్టుబాట్లు చేస్తుంటారు సో ఈ వీటిని ఎప్పుడైతే మనం పాటిస్తూ వెళుతుంటామో ఈ స్వాదిష్టాన చక్రంలో పెద్ద బ్లాక్ క్రియేట్ అవుతుంది అంటే మనము మన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించలేనప్పుడు ఇది పెద్ద బ్లాక్ అన్నమాట అందుకనే మనం ఎప్పుడు స్వేచ్ఛ జీవులుగా జీవిస్తూ ఉండాలి మనకి ఎలా ఇష్టమో అలా జీవిస్తూ ఉండాలి ఇది ప్రతి చక్రాలో ఈ పాయింట్ వస్తుంది అంటే ఇష్టం లేకుండా జీవితాన్ని గడిపేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఇష్టం లేకుండా మీన్స్ తన ఇష్టానుసారం తన జీవితాన్ని గడపలేనప్పుడు ఆ చక్రాస్లో బ్యా బ్లాకేజెస్ అన్ని ఏర్పడుతూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రధానంగా ఇది మనసుకు సంబంధించింది కాబట్టి ఈ సామాజిక కట్టుబాట్లు అన్నటువంటివి మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటాయి ఎప్పుడు అందువల్ల ఇక్కడ బ్లాకేజెస్ అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బ్లాక్స్ ఏర్పడడం వల్ల ప్రధానంగా మన శరీరంలో జరిగేటువంటి ప్రక్రియ మలబద్ధకం వస్తుంది తర్వాత వెన్ను నొప్పి వస్తుంది ఆస్తమ నపుంసకత్వం మధుమేహం ఇట్లాంటి డిసీజెస్ అన్ని బాడీకి వస్తాయి ఈ బ్లాకేజెస్ ఏర్పడినందువల్ల మలబద్ధకం వెన్ను నొప్పి ఆస్తమా నపుంసకత్వం మధుమేహం ఇవి ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి భాగాలు ఈ యొక్క స్వాదిష్టానం బ్లాకేజెస్ వల్ల అలాగే మెంటల్ గా చూస్తే మానసికంగా చూస్తే ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ పర్సెంట్ కోపం రావాల్సిన చోట ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంటుంది అంటే ఏ ఎమోషన్ ని ఎక్కడ బ్యాలెన్సింగ్ గా ఉంచుకోవాలనే తెలియదు ఆ బ్యాలెన్స్ కోల్పోతుంటాం మనం మనకు తెలియకుండానే కాసేపటి తర్వాత మన రి రియలైజ్ అవుతాం అరే నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాను అక్కడ అని మనం మనకు మనం బాధ బాధపడుతుంటాం సో ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్రంలో బ్లాకేజెస్ లేకుండా బ్యాలెన్సింగ్ గా ఉంటుందో ఆ ఎమోషన్స్ అన్ని కూడా బ్యాలెన్సింగ్ గా పనిచేస్తు ఉంటాయి మనం అలాగే ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటాం మెంటల్గా అంటే మన చుట్టూ అందరూ ఉంటారు అయినా మనలో ఏదో తెలియనటువంటి వెలితి ఒంటరితనం సో ఈ భావన మనలో ఉంటుంది ఈ యొక్క స్వాదిష్టాన చక్రం బ్లాకేజెస్ ఏర్పడినందువల్ల అలాగే యాంత్రిక జీవనం ఒక మెకానికల్ లైఫ్ ఎక్కడ క్రియేటివిటీ ఉండదు సంతృప్తి ఉండదు సో అలా జీవిస్తూ ఉంటాం అంతే మెకానికల్గా సో ఇట్లాంటి ప్రాబ్లం కూడా వస్తుంది అలాగే బానిసలుగా జీవించడం అంటే ఆత్మ న్యూనతా భావంతో అవతల వాళ్ళు గొప్ప నేను తక్కువ అనని భావన చేసుకొని మనకై మనం తక్కువగా జీవిస్తూ ఉంటాం సో ఇది కూడా ఈ స్వాదిష్టానంలో బ్లాకేజెస్ వల్ల ఏర్పడేటువంటి ప్రక్రియ అలాగే ఈ స్వాదిష్టాన చక్రము ఓవర్గా రియాక్ట్ అయినందువల్ల అంటే గా కాకుండా ఓవర్గా రియాక్ట్ అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి మత్తు పానీయాలకి బానిస అవ్వడం అంటే మద్యము మత్తు పానీయాలు వీటికి ఎక్కువ అవుతున్నారంటే స్వాధిష్టానం ఓవర్గా రియాక్ట్ అవుతుంటుంది అలాగే ఆహారపు దురలవాట్లు అంటే ఫుడ్ కంట్రోల్ ఉండదు ఏది పడితే తినేస్తుంటాం సో ఇది కూడా ఈ స్వాదిష్టాన చక్రం ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు కలిగేటువంటి ప్రక్రియ అలాగే మితిమీరిన లైంగిక కోరికలు అంటే శరీరం వద్దంటుంది మనస్సు కావాలంటుంటుంది ఉంటుంది సో ఇట్లాంటి మితిమీరినటువంటి కోరికలు కూడా ఈ స్వాధిష్టానంలో ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు వస్తుంటుంది సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆత్మ న్యూనతా భావం అంటే నేను తక్కువ అన్నటువంటి భావంతో మనం జీవిస్తూ ఉంటాం సో ఇవి ప్రధానంగా ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు కలిగేటువంటి పరిణామాలు మరి ఈ యొక్క చక్ర ఎప్పుడు యాక్టివ్ గా ఉండడానికి మనం ఏం చేయాలి సో మనం చక్కగా రోజు ధ్యానం చేయాలి ఇది మ్యాండేటరీ ఇది ప్రతి చక్రాకి ఇది వర్తిస్తుంది అలాగే మనం నిన్న చెప్పుకున్నట్లు చెప్పులు లేకుండా నడవడం ఒక పచ్చని గడ్డి మీద చెప్పులు లేకుండా మనం నడిచినప్పుడు కూడా ఇది బ్యాలెన్సింగ్ గా ఉంటుంది దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం ఇంకొకటి అనునిత్యము ఆనందంగా జీవించడం ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రతి క్షణము అంటే మానసిక ఉల్లాసం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ప్రతి క్షణము హ్యాపీగా ఉండాలి సో అలా ఉన్నప్పుడు ఈ చక్ర చాలా గా ఉంటుంది అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాలను మనము ఆస్వాదించడం వల్ల సో ఎప్పుడు మనము ఆ ప్రకృతిలో ఆస్వాదిస్తూ ఉండాలి ప్రకృతిలో గడుపుతూ ఉండాలి ఎంతసేపు నాలుగు గోడల మధ్య ఏసీ వేసుకొని ఉండడం కాదు అలా ప్రకృతి విహారం వారంలో ఒక్కరోజైనా సరే వెళ్ళి ఆ ప్రకృతిలో మనం గడపడం అనేది మన చక్ర సిస్టమ్కి బ్యాలెన్సింగ్గా ఉండడము ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ప్రకృతిలో గడపడం వల్ల మనకు ఆరాలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఈ రకరకాలైనటువంటివన్నీ కూడా క్లీన్ అవుతాయి బికాస్ మనం ఎంత ధ్యానం చేస్తున్నా మనము మన రోజువారీ జీవితంలో రకరకాల పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులతో మనం జీవిస్తూ ఉంటాం సో ఇలా జీవించడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళు మాట్లాడే మాటలు రకరకాల ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా మన ఆరాలో అంటే కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది సో ఇవన్నీ పోవాలి అని అంటే మనం ప్రకృతిలోకి వెళ్ళాలి కనీసం వారంలో ఒక రోజు నెలకు ఒక రోజో అన్నా సరే వెళ్ళి ఆ సముద్రం దగ్గర స్నానం చేయడము లేదంటే చెట్లు మధ్య గడపడము ఇట్లాంటివి చేసినప్పుడు ఈ చక్రాసులో బ్యాలెన్సింగ్ స్టేట్ రావడం ఒకటి ప్లస్ ఆరాలో క్లీనింగ్ జరగడం ఒకటి సో ఈ రెండు జరిగి మన భౌతిక జీవితం మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది హ్యాపీగా ఉంటాం సో ప్రకృతి విహారం అన్నది ఖచ్చితంగా మనము చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడు బ్యాలెన్సింగ్ గా ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు క్రొత్తగా జీవించడం ఒక మొనాటస్ లైఫ్ కాకుండా ఒక క్రియేటివ్ లైఫ్ ప్రతి క్షణాన్ని ఏ క్షణానికి ఆ క్షణం ఆనందంగా ఎంతో ఆహ్లాదకంగా మనం గడపడం సో తద్వారా కూడా ఈ యొక్క స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీని మనం బ్యాలెన్సింగ్ గా ఉంచుకోగలం అయితే ఎప్పుడు బ్యాలెన్సింగ్ గా ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది నెంబర్ వన్ మనలో ఉన్నటువంటి ఈ లైంగిక వాంఛిలు ఏవైతే ఉన్నాయో ఈ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్సింగ్ గా ఉంచుకుంటాం మనం మెయిన్ ఈ ఎమోషన్స్ ని మనం బ్యాలెన్సింగ్ గా ఉంచుకునేందుకు ఇది బాగా పనిచేస్తుందండి గుర్తుపెట్టుకోండి చాలా మంది ఈ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోలేకనే రిలేషన్స్ దెబ్బతింటుంటాయి సో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్వాదిష్టాన చక్ర కూర్చొని ఒక లెవెన్ డేస్ మెడిటేషన్ చేసి చక్కగా దాన్ని ఆ బ్యాలెన్సింగ్ గా ఉంచుకోవాలి అలాగే ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా తన జీవితాన్ని అనుభవించాలి పరితులు పరిధులు పరిమితులు లేనటువంటి జీవితాన్ని అద్భుతంగా అనుభవిస్తాడు ఇది గా ఉన్నప్పుడు ఎక్కడ కూడా నేను ఇంతే ఇంతే చేయగలను ఇంతవరకే చేయగలను అన్నటువంటి భావన రాదు అన్నిటినీ యథాలాపంగా చేస్తూ ఉంటాడు హ్యాపీగా సో ఎప్పుడు ఈ మూల ఈ యొక్క స్వాదిష్టాన చక్రము బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు అలాగే మన మనస్సుని మన అంతర్మూల చైతన్యంతో కనెక్ట్ చేసుకొని ఉంటాడు గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మన మనస్సుని బయటికి విహారం అనుకోండి అది ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తుంటుంది ఏ పని పడితే అది చేస్తుంటుంది సో దాన్ని ఏం చేయాలి ఆత్మలో లయం చేయాలి నేను చెప్తుంటాను శరీరాన్ని మనసులో లయం చేయాలి మనస్సుని బుద్ధిలో లయం చేయాలి బుద్ధిని ఆత్మలో లయం చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే మనకు ఆ జీరో మైండ్ ఆఫ్ స్టేట్ అనేది వస్తుంది సో ప్రధానంగా ఈ యొక్క స్వాదిష్టాన చక్రము అన్నది ఈ మనస్సు యొక్క నియంత్రణ మీద ఆధారపడి ఉంటుంది సో కాబట్టి మనలో వచ్చేటువంటి ఎమోషన్స్ కానీ సెక్షువల్ డిజైర్స్ కానీ సో ఇవన్నీ కూడా ఈ యొక్క స్వాధిష్టాన చక్రంలో నుంచే మనకు కలుగుతుంటాయి ఫ్రెండ్స్ సో కాబట్టి మనము దీన్ని అన్ని వేళలా గా ఉంచుకోవాలి ఎక్కడా కూడా ఇది ఓవర్ రియాక్ట్ కాకూడదు మళ్ళీ యాక్టివేట్ కాకుండా ఉండకూడదు బికాస్ మనం ఈ జీవితాన్ని జీవించాలి హ్యాపీగా అంటే మనస్సు కావాలి ఆ మనస్సే లేనప్పుడు జీవితం లేదు అలాని అదుపు లేని మనస్సు జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది సో మనం ఏం చేయాలి చక్కగా ధ్యానం ద్వారా ఇలా చెప్పినటువంటి ప్రక్రియల ద్వారా ఈ స్వాధిష్టానాన్ని చక్కగా యాక్టివేట్ చేసుకోవడం బ్యాలెన్సింగ్ చేసుకోవడం ద్వారా ఆ మనస్సు మీద నియంత్రణని మనము కొనసాగించవచ్చు సో ఇవి ప్రధానంగా మనము ఈ యొక్క స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకోవలసినటువంటి అంశాలు మరి ఇప్పుడు మనం ఒక హాఫ్ అవర్ ఈ స్వాదిష్టాన చక్రం మీద ధ్యానం చేద్దామండి హాయిగా కూర్చుందాం ధ్యానంలో హాయిగా ధ్యానంలో కూర్చుందాం స్థిర సుఖ ఆసనం మీకు ఏ ఆసనం అయితే సుఖంగా ఉంటుందో ఆ ఆసనాన్ని తీసుకోండి केवल श्वास मीद ध्यास మనసులో ఏ ఆలోచనలు లేవు ఈ మహా అద్భుతమైన ధ్యాన ప్రక్రియకు మన మధ్యకు ఇచ్చేసి వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని మనందరికీ ఇవ్వాల్సిందిగా పూజశ్రీ పరమగురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీవారిని ఆది గురువు పరమశివుణ్ణి ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ను దేవతలను మహాతర్ బాబాజీ వారిని హిమాలయ యోగులను మన అందరి పూర్ణాత్మలను సప్త ఋషులలో గౌతమ మహర్షిని ఆర్కేంజిల్ గ్యాబ్రియల్ను బ్రహ్మదేవుణ్ణి సరస్వతి మాతను సమస్త ప్రకృతిలోని చైతన్య శక్తిని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం ఫ్రెండ్స్ డివైన్ లైట్ ఎనర్జీని మనలోకి ఇన్వైట్ చేసుకుందాం ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ లైట్ ఎనర్జీ మీ స్వాదిష్టాన చక్రంలో పరిపూర్ణంగా నిండుతున్నట్టు ఫీల్ అవ్వండి ఇలా సంకల్పించుకుందాం ఇప్పుడు ఇక్కడ నాలో జరుగుతున్న ప్రాసెస్ని నేను మరి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను నా చుట్టూ ఉన్న మాస్టర్స్కు నన్ను నేను సరెండర్ చేస్తున్నాను ఇలా సంకల్పించుకుందాం నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నాను నా ద్వారా ఎంతో ఆత్మజ్ఞానం ధ్యానం నా చుట్టూ ఉన్న ప్రపంచానికి అద్భుతంగా అందాలి నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగాలి సెమీరా కళ్ళు తెరవరాదు హాయిగా కూర్చుందాం కేవలం శ్వాస మీధ ధ్యాస ఇలా అనుకుందాం నా దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలు భావాలు ఎనర్జీస్ని క్షణమే నా దు నా స్వాధిష్టానం నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అనుకుందాం నా స్వాదిష్టాన చక్రంలోని ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా ఏ కారణం వల్ల ఏర్పడినవైనా వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి ఆ విశ్వాత్మ నుండి ఈ ఆత్మకు ఈ దేహంలో ఉన్న ప్రతి అణువుకు అంది పరిపూర్ణ ఆత్మశక్తి ద్వారా నా స్వాదిష్టాన చక్రంలోని బ్లాక్స్ పూర్తిగా రిలీజ్ అవ్వాలి నా స్వాధిష్టాన చక్రం పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మీ దృష్టిని మీ స్వాదిష్టాన చక్రం మీద ఉంచండి మిత్రులారు మీ నాభికి దిగువ వైపు మీ మనస్సుని ఎంత తక్కువగా ఉపయోగిస్తే మీ స్వాదిష్టాన చరిత్రం అంత బ్యాలెన్సింగ్గా ఉంచు ఉండబడుతుంది ఇలా అనుకుందాం ఏ సందర్భంలోనైనా స్వార్థంతో కూడిన ప్రవర్తన నా ద్వారా చేసి ఉంటాయి నా ఆత్మ మూలాల నుండి అలాంటి ప్రవర్తనను పూర్తిగా విడుదల చేస్తున్నాను అంతా నాకే తెలుసు అన్న అహంకార భావనను నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను ఇలా సంకల్పించుకుందాం నా అహం పరిధిలోకి వినయానికి సంబంధించిన శక్తి జ్ఞానము స్థితి ప్రవహించి నా అజ్ఞానము అహంకారము విడుదలై నా స్వాధిష్టాన చక్రం పరిపూర్ణంగా శుద్ధిగా ఉండాలి నాలోని అహంకారం వల్ల ఈ జన్మలో గాని గత జన్మల్లో గాని ఏ ఆత్మస్వరూపాన్నైనా ఇబ్బంది పెట్టి ఉంటే వారందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి ఈ క్షణమే నన్ను కర్మ విముక్తిని చేయాలి మీలోని మితిమీరిన కోరికలు మితిమీరిన ఆలోచనలు మితిమీరిన వ్యామోహం ఇవన్నీ ఈ చక్రంలో ఉన్నటువంటి ప్రధానమైన బ్లాక్స్ ఈ మితిమీరినటువంటివన్నీ కూడా మీ నుండి పూర్తిగా విడుదలవ్వాలి అనుకుందాం ఈ మితిమీరిన భావాలన్నీ మీ నుండి విడుదలవ్వాలి నా నుండి విడుదలవుతున్నవన్నీ కాంతిగా మారి పంచభూతాలలో కలవాలి అని సంకల్పించుకుందాం నా యొక్క సరికాని కోరికలు భావోద్వేగాలకు సంబంధించిన అన్ని ఈథర్ బాడీస్ నా నుండి విడుదలై కాంతిగా మారాలి ఎంత సాధనో అంత ఫలితం ఎంత విశ్వాసమో అంత ఫలితం మానసిక సమస్యలన్నీ మీ నుండి దూరం అవుతాయి మిత్రులారు మీలో నేను తప్పు చేశాను అన్న భావన కూడా ఈ స్వాధిష్టాన చక్రంలో ప్రధానమైన బ్లాక్స్ ఆ భావనను మీరు పరిపూర్ణంగా విడుదల చేయండి మీరు ఎంత పెద్ద తప్పు చేసి ఉన్న ఆ క్షణంలో మీకున్న అజ్ఞానం చేత అలా ప్రవర్తించారు సో నేను తప్పు చేశాను అనే భావనలు వాటి ద్వారా ఏర్పడిన సరికాని ఎనర్జీ ఎంత నా స్వాధిష్టాన చక్రం నుండి విడుదలవ్వాలి అని సంకల్పించండి ఇలా సంకల్పించుకుందాం మత్తు పదార్థాలకు వ్యసనాలకు త్రాగడానికి సంబంధించిన ఎనర్జీస్ నా నుండి విడుదలై ధ్యానం చేసి విశ్వంలో కాంతిగా మారాలి మీరు పరిపూర్ణంగా అనుమతి అంగీకారం తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు అనుమతిస్తేనే మీ లోపలికి ఏవైనా వస్తాయి మీ నుండి బయటకు వెళుతాయి ರಸೆಮಿರಾ ಕಲ್ಲು ತೆರವರಾದ ఇలా సంకల్పించుకుందాం గత జన్మల్లో కానీ ఈ జన్మలో కాని నా మీద లైంగిక దాడులు జరిగి ఉంటే దానికి సంబంధించిన గాయాలు బాధలు సరికాని ఎనర్జీ అంతా నా నుండి పరిపూర్ణంగా రిలీజ్ అవ్వాలి అలాగే మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నా వారందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని మీరు ఇబ్బంది పెట్టిన వారిని పరిపూర్ణంగా క్షమించండి పరిపూర్ణంగా క్షమించమని అడగండి మిత్రుల ఫ్రెండ్స్ ఇలా సంకల్పించుకుందాం నా జీవితంలో సరికాని శృంగారం ద్వారా ఇష్టం లేకుండా జరిపిన శృంగారం ద్వారా నా స్వాధిష్టానంలో ఏర్పడిన బ్లాక్స్ అన్నింటినీ పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను ఇలా సంకల్పించుకుందాం నా పరిపూర్ణ ఆత్మశక్తి ద్వారా ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ సహకారం ద్వారా నా భౌతిక జీవితంలో భౌతిక శరీరంలో బీజకోశాలు వృషణాలు గర్భాశయం సంతానోత్పత్తి కేంద్రాలు కిడ్నీలు యూరినరీ బ్లాడర్స్ వీటిలో ఏర్పడిన బ్లాక్స్ అన్ని పూర్తిగా శుద్ధి చేయబడాలి నా భౌతిక శరీరంలోని ప్యాంక్రియాస్ గ్రంథి పూర్తిగా యాక్టివేషన్లోకి రావాలి కాంతితో నిండాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించుకుందాం ఇలా సంకల్పించుకుందాం పవిత్రమైన నా లైంగికతను నేను ఆనందిస్తున్నాను దానికి వ్యతిరేకంగా ఉన్న భావాలు ఆలోచనలు భయాలు నా స్వాదిష్టాన చక్రం నుండి మూలాలతో సహా రిలీజ్ అవ్వాలి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి ఎనర్జీస్ని మనలోకి ఇన్వైట్ చేస్తున్నాం వారి యొక్క ఎనర్జీస్ నాలో పరిపూర్ణంగా నిండాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించండి నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ నా అన్ని శరీరాల్లో జరుగుతుంది అని మనస్ఫూర్తిగా విశ్వసించండి ఇలా సంకల్పించుకుందాం గత జన్మలో గాని ఈ జన్మలో గాని అసంతృప్తి ద్వారా సమాజం నా మీద ఏర్పడిచిన కట్టుబాట్ల ద్వారా నేను ఇష్టం లేకుండా జీవితాన్ని అంగీకరించడం ద్వారా ఏర్పడినటువంటి గాయాలు బాధలు అన్నీ నా నుండి మూలాలతో సహా విడుదల చేస్తున్నాను ససేమీరా కళ్ళు తెరవరాదు ఆఖరి కొద్ది నిమిషాలు ఎంత సాధనో అంత ఫలితం మిత్రులారా ఫ్రెండ్స్ ఇలా అనుకుందాం నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను ఆనందంగా సృజనాత్మకంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాను ఇంద్రియాల ద్వారా ప్రస్తుత క్షణాన్ని ఆనందంగా అనుభవించడానికి అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలలోనూ ఆనందాన్ని సమృద్ధిని అనుభూతి చెందుతున్నాను ఆఖరి ఐదు నిమిషాలు హాయిగా కూర్చుందాం ఆరెంజ్ కలర్ కాంతి మీ శరీరంలో మీ మూలాధార చక్రంలోని దాని ఉన్న భౌతిక దేహంలోని అన్ని అవయవాలలో అద్భుతంగా ప్రసారం అవుతుంది నా స్వాతిష్టాన చక్రానికి సంబంధించి మిగతా చక్రాలలో ఉన్న అన్ని బ్లాగ్స్ పరిపూర్ణంగా రిలీజ్ అవ్వాలి అని సంకల్పించండి ఇలా అనుకుందాం నా పూర్ణాత్మ ద్వారా నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన శక్తి ద్వారా నా స్వాదిష్టాన చక్రం చుట్టూ ఒక ఎనర్జీ బాల్ ఏర్పడి ఎటువంటి సరికాని ఎటువంటి సరికాని తక్కువ స్థాయి ఎనర్జీస్ నా స్వాధిష్టానంలోకి చొరబడకుండా అన్ని వేళలా పనిచేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మీ స్వాదిష్టాన చక్రం నుండి ఆరెంజ్ కలర్ కాంతి దానిపైనున్న అన్ని చక్రాలకు వెళుతున్నట్టు ఫీల్ అవ్వండి మణిపుర అనాహతం విశుద్ధి ఆగ్న సహస్రారం వీటన్నింటిలోకి ఆ ఎనర్జీ పాస్ అయ్యి అన్ని చక్రాలు సమస్థితిలో అన్ని వేళలా ఉండాలి అని సంకల్పించండి ఆఖరి మూడు నిమిషాలు లాస్ట్ త్రీ మినిట్స్ ఇలా అనుకుందాం నా జీవితం ఆనందంగా ఉంది నేను చాలా అదృష్టవంతుణ్ణి నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను నా శరీరాన్ని ఆనందంగా అనుభూతి చెందుతున్నాను అన్ని వేళ ప్రశాంతమైన మనస్సుతో నేను ఆనందంగా జీవిస్తున్నాను ఆఖరి ఒక్క నిమిషం లాస్ట్ వన్ మినిట్ ఓకే ఫ్రెండ్స్ మీ రెండు చేతి వేళ్ళు కళ్ళపై నుంచుకోండి ఇప్పటి వరకు మనకు ప్రాసెస్ని అందించిన మన చుట్టూ ఉన్న మాస్టర్స్కు ఈ ప్రాసెస్కి సహకరించిన మన శరీరానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్లను తీసి మీ యొక్క కాలి దగ్గర నుంచి తల వరకు చక్కగా నిమురుకోండి